ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాలాలపై నిర్మించిన భవనాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన బిల్డింగ్స్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పలువురు నేతలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా అడిక్మెట్ డివిజన్ రామ్నగర్లో పలు భవనాలను హైడ్రా కూల్చివేసింది ఓ వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన యంత్రాంగం అక్కడి కళ్ళును పారబోసి పూర్తిగా సామాగ్రిని తొలగించి కూల్చివేతలు చేపట్టింది రామ్నగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన తర్వాత పలు భవనాలను కూల్చివేశారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పదమూడు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది దీంతో నిర్మాణదారులు సంస్థల ప్రతినిధులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు వారం రోజుల నుంచి నెల రోజుల్లోపు నిర్మాణాలను ఖాళీ చేయని పక్షంలో తామే కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొంటున్నారు సేర్లింగపల్లి మండలంలోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అధికంగా నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు వీటిలో కొన్ని నిర్మాణాలు పలువురు సివిల్ సర్వీస్ అధికారుల పేర్లపై ఉన్నాయి ఐఆర్ఎస్ అధికారి చంద్రశేఖర్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంతో పాటు మరికొందరు సినీ ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి మరోవైపు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చివేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు అధికార కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు ప్రముఖుల బంగ్లాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు ఇందులో పది భారీ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతో పాటు ఇతర నేతల ఫామ్ హౌస్లు తెరపైకొచ్చాయి ఆయా నిర్మాణాలు ఎఫ్టిఎల్ హద్దు లోపల ఎంతవరకు ఉన్నాయి బఫర్ జోన్ లోపల వెలుపల ఎంత ఉన్నాయనే వివరాలు సిద్ధం చేయాలని హైడ్రా ఆదేశించింది అటు జన్వాడ ఫామ్ హౌస్కు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది జన్వాడ రెవెన్యూ పరిధిలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉంది